ధనం సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వారవుతారు. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ చావాలా బ్రతకాలా అన్న రోజులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఆ రోజులు పడ్డ కష్టాలు అన్నీ గుర్తుకు వచ్చేలా చేస్తుంది, అదే జీవితం. ప్రేమ ఎక్కువ ఉన్నవారికి కోపం కూడా ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకుంటే బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఒకరు మనల్ని వద్దు అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి, లేకపోతే మనల్ని కాళ్ళ కింద పడేసి తొక్కుతారు. నువ్వు ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా వారు గుర్తుకు వచ్చినప్పుడు వచ్చే బాధే అధికం. జీవితంలో ఎవ్వరికీ ఎక్కువ దగ్గర కాకూడదు. మన హద్దుల్లో మనం ఉంటే మనం ఎవరికోసమో బాధపడాల్సిన అవసరం ఉండదు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారుతావు. ఎవరితో ఎంత ఉండాలో అంతలోనే ఉండు. అతి చనువు నీ ఆత్మాభిమానానికి హానికరం. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉండాలనుకుంటుంది, కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిగా ఉండాలనుకుంటుంది. భర్తగా నిన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధించేది, నీ ప్రతిరూపాన్ని కడుపున మోసేది, నీ పరువు ప్రతిష్టలను పెంచేది, నీ ఇంటి పేరుని నిలబెట్టేది, నీ కష్టనష్టాల్లో తోడుండేది, నీ అవసాన దశలో సేవ చేసేది, కాష్టంలో సైతం కలసి నడిచేది భార్య ఒక్కటే. భార్య ఎప్పుడూ భర్త ఉన్నతినే కోరుకుంటుంది. తన కోసం కన్నా భర్త కోసమే భగవంతుణ్ణి నిత్యం ప్రార్థిస్తూ ఉంటుంది. భర్త భవితతోనే తన భవితవ్యం అనుకుంటుంది. కొందరు దీన్ని స్వార్థం అంటారేమో, కానీ తన దృష్టిలో అది ఆమె ప్రేమ, ఆమె బాధ్యత. భర్త ఒకటి అయితే భార్య సున్నా. ఒకటి పక్కన పెడితేనే సున్నాకి విలువుంటుంది, కానీ ఈ రెండూ కలిస్తేనే పదులవుతాయి, ఆ పైనే కోట్లవుతాయి. భర్తకి భార్య ఎప్పుడూ బరువు కాదు, బాధ్యత. బరువు అనుకున్నవాడు భార్యని ప్రేమగా చూసుకోలేడు, భార్యని భరించేవాడే భర్త. తండ్రి మాట నిలబెట్టడానికి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన రాముడు ఒక్కడే, కానీ తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తింటి వాసం చేస్తున్న కూతుర్లు ఎందరో. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికి అయినా ప్రేమ నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. లోకంలో ప్రియురాలిని నమ్మి మోసపోయిన మగాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రేమించే పెళ్ళం మాట విని చెడిపోయిన మొగుళ్ళు ఒక్కరు కూడా ఉండరు. సంతోషమనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊళ్ళు తిరిగితే రాదు. మన అనుకున్న వారితో 10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడితే నిజమైన ఆనందం దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.